మరి ఇప్పుడు ఈనే కాంగ్రెస్ లో దూరబడేనా పువ్వుల దూరబడేనా ఒకవేళ ఆలు రానియకపోతే మేము ఉన్నాక పార్టీ నమ్ముకొని మేము కష్టపడడం తిప్పలబడడం ఆ మామూలుష్ పెట్టియా నువ్వు ఆయనకి ఎట్టిస్తావా అంటే పుసుకున ఈయన ఏమైనా ఇండిపెండెంట్ చేస్తే ఏమైనా నీకేనా లేకపోతే ఇంకేదైనా పార్టీలో పోయే అవకాశం ఉందా మొత్తం మీద మైనపాలకి ఎట్లా ఉంటుంది అన్న కథ అన్న ఇవాళ తెలంగాణలో అనేక సమస్యలతోని ప్రజలు సతమతమైతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా మల్కాజ్గిరి మీద ఇంత కాన్సంట్రేషన్ చేయాల్సినటువంటి మీడియాకు కానీ తర్వాత ఇతరులకు కానీ అంతా లేదు ఎందుకంటే మల్కాజ్గిరిలో సమస్యలు ఉన్నాయి సమస్యలు కొన్ని పరిష్కారమైనాయి మైనంపల్లి హనుమంతరావు గారు కొంతవరకు చేసిండ్రు వర్క్ చేసిండ్రు పిలిస్తే పలికే నాయకుడే మేము దాంట్లో ఒప్పుకుంటాం కానీ ఆయన మంచిగా గెలుస్తాడు అన్న ఒపీనియన్ ప్రజలల్లో చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితులలో తన కొడుకు కోసం తను చాలా సమయం ఉన్నట్టుగా కనిపిస్తున్నది తన కొడుకు సుమారు 25 సంవత్సరాల అబ్బాయే మరి పెద్దవాడి నీ కొడుకు ఎర్రగా బుర్రగా దూరగా ముద్దుకుండు నీ కొడుకు కూడా నీ టికెట్ ఇస్తా మంచి లీడర్ తయారు చేద్దామని అప్పుడు ఆనాడు చెప్పినాడు కదా పెద్దవాడి అంటే ప్రజల సమక్షంలో ఎక్కడ చెప్పినట్టుగా మనకు దాఖలా లేనప్పుడు దాని మీద మనం మాట్లాడడం వ్యర్థం అనుకుంటున్నాను నేను ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ ఉద్యమకారులు ఉన్నారు తెలంగాణ సాధనలో చాలా మందికి శ్రమ కష్టపడ్డోళ్ళు ఉన్నారు త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు అనేక మంది ఉన్నారు మల్కాజ్గిరిలో అయినా కూడా తన మల్కాజ్గిరికి ఈమని అంటలేడు తన కొడుకు ఎక్కడో మెదక్ జిల్లాలో ఎక్కడో ఈమని అంటున్నాడు కానీ ఒక వాళ్ళు ఎవరు ఎత్తుగడ వాళ్ళకు ఉంటుంది మిత్రమా సమస్యల మీద పోరాటాలు చేయాలా సోషల్ వర్క్ చేస్తుండొచ్చు కాదని అంటే అదే బండారెడ్డి పాటేలకు అల్లునికి రెండు టికెట్లు ఇవ్వగలేంది నాకేం నేనేం తక్కువ చేసినా అంటే ఇయాల రాజకీయం అయ్యాల రాజకీయాలు ఏమైపోయింది అంటే డబ్బున్నోళ్ళకే రాజకీయం డబ్బున్నోళ్ళే డబ్బున్ను ఎవరి దగ్గర డబ్బు ఉంటే వానికి టికెట్లు వాడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి వాళ్ళు ఎంపీలుగా పోటీ చేయాలి అసలు నిజంగా కూడా సమాజ నిర్మాణంలో భాగంగా ఒక సమాజాన్ని మంచి అభివృద్ధి క్రమంలో నడిపించాలన్న కాన్సెప్ట్ కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు చదువుకున్న మేధావులు ఉన్నారు విద్యార్థి ఉద్యమాల నుండి వచ్చినటువంటి నాయకులు ఉన్నారు తెలంగాణలో అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఈ వారసత్వ రాజకీయాలు అనేది కరెక్ట్ కాదు దీనికి ఎక్కడో ఒక దగ్గర పులిస్తా పడాలి సరే ఇప్పుడు మైనంపల్లి కూడా కొన్నాళ్ళ పాటు ఏలిండు ఇప్పుడు ఈయన ఢీకొనే నాయకుడు ఎవరున్నారు ఢీకొనే నాయకుడు ప్రజలు చాలా మంది ఉంటారన్న చాలా మంది ఉంటారు ఇక్కడ కూడా ఏంటంటే ఒక మీడియా మీద మీడియా చేసే ప్రచారము ప్రజల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అది ఎక్కడ కాదనలేని విషయం కాకపోతే ఇక్కడ అనేక మంది ఉంటారు ఇప్పుడు మట్టిని తీసి అని మనం విజ్ఞానం ఒక మట్టి మెత్త మట్టి తీసి ఏ రూపమన్నా తయారు చేయొచ్చు నిజంగా కూడా ఉద్యమంలో కష్టపడ్డ నాయకులు ఎవరైనా ఉంటే మంచి సీనియర్ సిటిజన్ ఉంటే మంచి మేధావి ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళను డబ్బు ముఖ్యం కాదు కదా డబ్బు ముఖ్యం కాదు కదా ఎవరైనా అట్లా అంటే ఉంటారు అనేక మంది ఉంటారు నేను అని కాదు మీరు అని కాదు ఇప్పుడు ఒక్కటేనే ఇప్పుడు శర్ర భరద్వాజ్ కొమ్మల బీరం పెట్టాడు కాదు అంటే శర్ర భరద్వాజ్ కొమ్మల బీరం పెట్టాడు కాదు ఇప్పుడు మైలాంపల్లి ఇక్కడ నేను మైలాంపల్లి కారు దిగిండు ఇప్పుడు మైనంపల్లి స్థానంలో ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ ఏం చేస్తున్నారు గచ్చి లీడర్ నిలబెట్టాలి ఎంతవరకైనా పురస్తే మా మాట కాదని పోయినాడు ఆహా నీకు ఉచ్చు ఎడ తయారు తయారు చేసావని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంతర్గత విషయం మొన్నటి వరకు అంతర్గత విషయం అదే మరి అట్లా ఎదుర్కొనే శక్తి దమ్మున్న నాయకులు ఇటు కాంగ్రెస్ లో కానీ బీజేపీలో కానీ ఇప్పుడు లేకపోతే ఇప్పుడు నిలబెట్టే కారులా కానీ ఉన్నారా రావాలన్న ఇప్పుడు అన్న వడ్డించేటోడు మనోడు ఉంటే ఏ ఫంక్షన్లనైనా మనం ఏ మూల కూర్చున్నాం మటన్ ముక్కలు వస్తాయి మనం కోరుకున్న దగ్గరికి వస్తాయి వడ్డించేటోడు మనోడు కావాలి ఇక్కడ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధిష్టాన వర్గం కానీ వాళ్ళు కావాలనుకుంటే మట్టిని తీసి ఏ రూపం అనేది తీసుకొచ్చి ఒకటి ఎవరినైనా ఒకరు తీసుకొచ్చి పెడతారు దాంట్లో కుదవనేది ఉండదు జనాలు ఎటు మాత్రం జనాలు ఏమో జనాల వైపు ఎట్లుంటుంది అంటే ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ఆ సమస్యలు పరిష్కారానికి మార్గాలు ఎత్తుకినోడు ప్రజలతో ఉన్నోడే వెతుకుతారు ఎవరైనా వాళ్ళకే ఓటేస్తారు ఎవరైనా సరే కానీ ఇక్కడ డబ్బు ఉన్న వాళ్ళ డబ్బు రాజకీయాలు మాత్రం ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ కానీ లేదా ఇతర వ్యక్తులు కానీ ఇతర రాజకీయ నాయకులు డబ్బు ఉన్నది డబ్బే ప్రధానం రాజకీయాలు అనేది ఒక భ్రమల నుండి తొలగాలి ప్రజలు నిజంగా చైతన్యవంతుల్ని చేసి ప్రజలు తమ తమ ఆలోచనలను పరిగణనలు తీసుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి ఆ ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి అటువంటి వ్యక్తిని మనం ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయాలి కానీ ఇక్కడ డబ్బున్నోళ్ళకే రాజ్యాధికారము డబ్బున్నోడే చట్టసభలకు పోతాడంటే సామాన్య ప్రజలని ఎవరు పట్టించుకునేటోడు ఉండడు మల్కాజ్గిరిలో ఇప్పటికి కూడా కావాల్సినంత డెవలప్మెంట్ లేదు మల్కాజ్గిరిలో ఎంతోమంది యువతి యువకులు ఉంటే ఇప్పటి వరకు మల్కాజ్గిరిలో ప్రపంచంలో పెద్ద పార్లమెంటరీ వ్యవస్థ మన మల్కాజ్గిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అలాంటిది ఇలా మాకు ప్లే గ్రౌండ్ లేదు మల్కాజ్గిరికి ఒక ప్లే గ్రౌండ్ లేదు పిల్లలు అనేక మంది నైపుణ్యం కలిగినటువంటి క్రీడల్లో నైపుణ్యం కలిగినటువంటి యువతి యువకులు పిల్లలు చాలామంది ఉన్నప్పటికీ కూడా మల్కాజ్గిరిలో ఒక దురదృష్టం ఏంటంటే మాకు ఒక ప్లే గ్రౌండ్ లేదు ఇది చాలా బాధాకరం